హరే కృష్ణ, మనం నిన్న సిద్ధభకుల, గంభీర, సో ఈ రెండు ప్రాంతాల లేదా ఈ రెండు గుళ్ళు యొక్క శిష్యత మనం నిన్న తెలుసుకున్నాము. సిద్ధభకుల హరిదాస్ ఠాకూర్తో చైతన్య మహాప్రభు వచ్చి కలవడం, ఆయన ప్రసాదం అందించడం, ఆయనతో హరినామం మీద చర్చ జరగడం, ఆ తర్వాత హరిదాస్ ఠాకూర్ తన కోరిక లాస్ట్ ఆయన వరం అనుకుంటాడు, చైతన్య మహాప్రభు వెళ్ళిపోయే లోపల తాను ముందు వెళ్ళిపోవాలనుకుంటాడు. సో భగవంతుడు నిరాకరిస్తాడు, ఎందుకంటే తన సంతోషం ఓకే, ఇప్పటిదాకా తను పొందిన సంతోషం అంతా కూడా హరిదాస్ ఠాకూర్ వల్లే అని చెప్పి చెప్తాడు. అయినప్పటికీ కూడా హరిదాస్ ఠాకూర్ అంటాడు, నాకంటే చాలా మంది భక్తులు ఉన్నారు ఇక్కడ, గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా అన్ని నెలల్లో నీకు ఇంకా ఉన్నతంగా నీకు నీకు తోడ్పడతారు, నాలాంటి ఒక చీమ ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ఎవరికి వచ్చిన నష్టమేమి లేదు, కాబట్టి దయచేసి నా ఈ కోరిక మాత్రం మీరు మన్నించండి అని చెప్పేసి, సో తాను ఆఖరి క్షణంలో చైతన్య మహాప్రభు యొక్క పాదాలు తన గుండెల మీద చైతన్య మహాప్రభు పట్టుకొని హరే కృష్ణ మంత్రం అనుకుంటూ తన కళ్ళని చైతన్య మహాప్రభు వైపు చూస్తూ తన శరీరం వదులుతాడు. ఆ తర్వాత ఈ విధంగా మనం తెలుసుకున్నాము, చైతన్య మహాప్రభు స్వయంగా ఆయన శరీరాన్ని ఆ సముద్రంలో తడిగి ఆయన ఆఖరి అంత్యక్రియలన్నీ కూడా తను స్వయం హస్తాలు జరిపించి సింహద్వారం దగ్గర, పూరి సింహద్వారం దగ్గర, మందిరం సింహద్వారం దగ్గర స్వయంగా అందరి దగ్గర నుంచి ప్రసాదం చేయడానికి, అంటే ప్రసాదం వితరణ చేయడానికి కావాల్సిన సరుకుల్ని ఆయన స్వయంగా ఆయనే అడుక్కోవడం అందరినీ, ఇవన్నీ కూడా చేయడం జరిగిందండి. ఆ తర్వాత మనం చూసినటువంటి నెక్స్ట్ ప్లేస్ గంభీర. సో గంభీరాలో మనం చూసే ఏ విధంగా చైతన్య మహాప్రభు యొక్క ఆఖరి సంవత్సరాల్లో తన యొక్క మహాభావ వేషంలో అష్టసాత్విక వికారాలన్నీ చూపిస్తూ ఆ గదిలోనే ఆయన తన యొక్క ఆఖరి రోజులు ఆఖరి యొక్క సంవత్సరాన్ని గడిపాడు. అక్కడ ఏ విధంగా ఆ రాధాకాంత విగ్రహాలు పూజించి జరిగిన తర్వాత గోపాల్ గురువు గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత గోపాల్ గురు యొక్క శిష్యుడైనటువంటి జ్ఞానచంద్ర గోపాల్ గురు యొక్క శిష్యుడు తను ఉన్నప్పుడు ఆ రాధాకాంత మట్టి స్వాధీనం చేసుకోవాలని రాజులు ఏ విధంగా ప్రయత్నించారు, తర్వాత గోపాల్ గురు స్వయంగా తన విగ్రహం చెక్కోమని, ఆ విరహ వేదన ఆ విధంగా తగ్గించుకోమని చెప్పి ఆ రాధాకాంత మట్టి రాజులు స్వాధీనం చేసుకోకుండా గురువు కాపాడడం, ఇప్పటికీ ఆ విగ్రహం అక్కడే ఉంటుంది అన్నమాట. స్వయంగా భగవంతుడికి నివేదించిన తర్వాత ఆ ప్రసాదం గోపాల గురువుకి సమర్పిస్తారన్నమాట. సో ఇదన్నమాట నిన్న మనం చూసినటువంటి రాధాకాంత విగ్రహాలు, రాధారాణి, తర్వాత లలిత. అక్కడ చైతన్య మహాప్రభు యొక్క విగ్రహం ఉండేది, కింద కానీ బాక్స్ లో కానీ చూసి ఆయన పాదుకలు కమండలం అన్ని ఉన్నాయన్నమాట. యాక్చువల్ లోపల ఒక గదిలో పెట్టుంటారు ఇవన్నీ, గదిలో ఉన్నాయి ఆయన వాడిన కొంత అన్ని కూడా ఉంటాయి. సో ఈరోజు మనం తోటా గోపీనాథ్ మందిరం, ఇది చైతన్య మహాప్రభు చివరిగా తన లీగల్లో ముగించుకొని ఈ మందిరం ఉన్నటువంటి విగ్రహం, గోపీనాథుడి విగ్రహం లోకి ప్రవేశిస్తాడు అన్నమాట. సో చాలా ప్రత్యేకమైన మందిరం, కంపల్సరిగా ఇది చూడాల్సినటువంటి ఒక మందిరం. ఇది ముఖ్యంగా గదాధర పండిట్ యొక్క లీలల్ని విస్తృతంగా కొంతవరకు మనకి దీన్ని చర్చించుకోవచ్చు. ఇంకా తోటా గోపీనాథ్ మందిరానికి గదాధర పండిట్ కి చాలా అవినాభావ సంబంధం ఉంది. వాస్తవానికి చైతన్య మహాప్రభు గదాధర పండిట్ ఇద్దరు ఒక విధంగా చెప్పాలంటే ఒకే వయసులో ఉన్నటువంటి స్నేహితులు అన్నమాట. ఇది అక్కడ మాయాపూర్ నవద్వీప్ లో ఉన్నప్పుడే వీళ్ళిద్దరూ చాలా చాలా గాఢమైనటువంటి స్నేహం అన్నమాట, వాళ్ళకి చాలా గాఢమైన స్నేహం. సో అప్పుడప్పుడు ఆయనకి చైతన్య మహాప్రభు చిన్న వయసు నుంచే కృష్ణుడు ఎక్కడున్నాడు కృష్ణుడు ఎక్కడున్నాడు అనేటువంటి కొంత ఆవేదన, ఆయనలో వేదన, అప్పుడప్పుడు ఆయన కంగారు పడుతూ ఇది అడుగుతున్నప్పుడు గదాధర పండిట్ అనేవాడు, కృష్ణుడు ఎక్కడ లేడు, నీ హృదయంలోనే ఉన్నాడు,
నువ్వు ఆయన ఎక్కడ కూడా నువ్వు బయటకు వెతకాల్సిన అవసరం లేదు. నువ్వు చక్కగా నువ్వేమో కంగారు పడాల్సిన అవసరం లేదు, నీ దగ్గరే నీ హృదయంలోనే ఉన్నాడు అని చెప్పి. సో అనేకమైనటువంటి లీలల్లో గదాధర పండిట్ కూడా ఉంటారు. చాలా అయ్యాన్ని ఇప్పుడు మనం డీటెయిల్ గా మనం చెప్పుకోము, ఎందుకంటే మనం మాయాపూర్ వెళ్ళినప్పుడు అక్కడ మనం గదాధర పండిట్ గురించి బాగా చెప్పుకోవచ్చు. అయితే ఎప్పుడు చిత్ర మహాప్రభు సన్యాసం తీసుకొని పూరి వచ్చేస్తారో గదాధర పండిట్ కూడా వెంటనే ఏమి అసలు ఆలోచించకుండా చిత్ర మహాప్రభుతో పాటే గదాధర పండిట్ కూడా పూరి వచ్చేస్తారు అనమాట. పూరి రాగానే చిత్ర మహాప్రభు ఒక తోటని ఆయనకి అంకితం ఇస్తారనమాట. ఆయన తోట తోటని అంకితం ఇచ్చి, ఇక్కడ నీ నివాసం ఇక్కడే ఉంటే ఇది తోటని కాపాడుకుంటూ నువ్వు హాయిగా ఇక్కడే భాగవతాన్ని నువ్వు పఠిస్తూ ఉండు, భాగవతాన్ని నువ్వు పఠిస్తూ ఉండు అని చెప్పేసి చిత్ర మహాప్రభు స్వయంగా ఆ తోటను అందించారనమాట. ఆ చిన్న గదాధర పండిట్ చాలా ఎక్స్పర్ట్ అనమాట, భాగవతాన్ని పఠించడంలో, వివరించడంలో, లేదా అది పలకడంలో కూడా చాలా నైపుణ్యం ఉందన్నమాట. సో చైతన్య మహాప్రభు స్వయంగా వచ్చి భాగవతం వినేవాడు అనమాట గదాధర పండిట్. సో గదాధర పండిట్ మనకు తెలిసిందే కదా నీళ్ళల్లో రాధారాణి, కాకపోతే రాధారాణి భావాలు గదాధర పండిట్లో ఉండవు. ఎందుకనంటే భావాలన్నీ చైతన్య మహాప్రభులు ఉన్నాయి. ఇప్పుడు రాధారాణి భావాలన్నీ చైతన్య మహాప్రభులు ఉన్నాయి కాబట్టి ఆ ఎమోషన్స్ అన్ని చైతన్య మహాప్రభు పండిస్తాడు అనమాట. అందువల్ల ఇప్పుడు గదాధర పండిట్లో రాధారాణి అయినప్పటికీ కూడా రాధారాణి యొక్క ఆ భావాలు లేదా ఎమోషన్స్ మనకు కనిపించవు. ఒక విధంగా చెప్పాలంటే గదాధర పండిట్ ఎలా ఉంటారంటే ఎప్పుడు చైతన్య మహాప్రభుని ఎప్పుడు కాచుకొని, అంటే ఆయన యొక్క బాగోగులు, ఆయన ఎప్పుడు కనిపెట్టుకొని ఉండేటువంటి ఒక ఒక క్యారెక్టర్ అనమాట గదాధర పండిట్. సింపుల్ గా చెప్పాలంటే చాలా నమ్మకంగా, చాలా వినయంగా రుక్మిణీదేవి ఎట్లాంటి ఒక పాత్ర పోషిస్తుందో ద్వారకాలు, ఎప్పుడు కంప్లీట్ గా కృష్ణుడి మీద ఆధారపడి కృష్ణుడినే గమనించుకుంటూ కృష్ణుడికి అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తూ ఎప్పుడు సిద్ధంగా ఉంటారు అనమాట. అంటే ఎప్పుడు కృష్ణుడికి ఏం కావాలి అనే దాని మీద, అండ్ ఎన్ని వాళ్ళు కృష్ణుడు ఒక్కోసారి ఎన్ని రకాలుగా విమర్శించినా తిట్టినా కూడా రుక్మిణీదేవి మాత్రం చాలా ఓపికతో సహనంతో ఏవైతే ఉంటారో అదే విధంగా గదాధర పండిట్ కూడా ఉంటారు అనమాట. ఇక్కడ అదే సత్యభామ మళ్ళీ అలా ఉండరు. సత్యభామ వచ్చి ఆమె కొంచెం కోపంతో ఒక్కోసారి అధికారాన్ని కూడా ఆమె చలాయిస్తుంది కృష్ణుడి మీద, కానీ రుక్మిణీదేవి అలా కాదనమాట. రుక్మిణీదేవి ఏ విధంగా అయితే ఆమె కృష్ణుడితో వ్యవహరిస్తుందో అలాగే ఇక్కడ గదాధర పండిట్ కూడా చైతన్య మహాప్రభుతో వ్యవహరిస్తారు. అప్పుడప్పుడు చైతన్య మహాప్రభు వచ్చి భాగవతం వచ్చినప్పుడు గదాధర పండిట్ అడిగాడు, భాగవతంలో మీరేం వినాలనుకుంటున్నారు మీరు అని అడిగేవాడు. అడిగినప్పుడు చాలా సందర్భాల్లో చైతన్య మహాప్రభు వచ్చి నాకు ప్రహ్లాదుడు ధ్రువ మహారాజుల యొక్క చరిత్రలు మాకు నాకు నాకు మాకు వివరించండి అని చెప్పి అని అడిగేవాడు. ఎందుకనంటే ప్రహ్లాదు ధ్రువ మహారాజు ఇద్దరు కూడా ఒక విధంగా వాళ్ళ సాధన, వాళ్ళ పట్టుదల, సో గురువు గారు ఒకసారి వాళ్ళకి ఆదేశించిన తర్వాత వాళ్ళు ఎంత సిన్సియర్ గా సీరియస్ గా భక్తిని తీసుకొని వాళ్ళు చాలా చిన్న వయసులోనే ఏ విధంగా వాళ్ళు కృష్ణుడిని ప్రసన్నం చేసుకున్నారు. సో ఒక సాధకుడి యొక్క జీవితం, అతను పడేటువంటి అనేకమైనటువంటి ఆటంకాలు, అతను ఆ కష్టాలను ఎదుర్కొనేటువంటి తీరు, వాళ్ళు అనునిత్యం కృష్ణుడి మీద ఆధారపడినటువంటి విధానం, ఇది ఒక సాధకుడికి చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఇప్పుడు అదేవిధంగా చైతన్య మహాప్రభు ఇప్పుడు వాస్తవానికి ఒక ఒక భక్తుడిగా తాను ఇక్కడ వ్యవహరిస్తున్నాడు కాబట్టి తాను మిగతా ఆయన అనేకమైన లీలలు చదవచ్చు, వినిపించుకోవచ్చు, చాలా రకాల లీలల్ని వివరించమని చెప్పచ్చు. కానీ సో మనలాంటి వాళ్ళు ఎవరి జీవితాల నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అని అంటే మనం ప్రహ్లాదుడు లేదా ధ్రువ మహారాజు యొక్క జీవితాల నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలని చెప్పేసి, సో ఆయన కూడా తన ఒక సాధకుడుగానే ఏదో కృష్ణుడు గోపికల మధ్య లీలలను లేకపోతే అది అని ఇవని మనకి భక్తిలోని మాధుర్యాల్లో ఉండేటువంటి ఆ స్థితిని, అలాంటి ఒక లీలల్ని తెలుసుకోవడం వల్ల సాధకుడికి ఎటువంటి ప్రయోజనం లేదు.
సాధకుడికి ముందు కావాల్సిన నమ్మకం కావాలి. ఆ సాధకుడు నమ్మకం విశ్వాసం అయిపోతుంది, విశ్వాసం ఉండగా అది మరచాలి. ఆ తర్వాత తనకి సాధన ఇంకా ఇంకా చేయాలనే ప్రేరణ ఇవ్వాలన్నమాట. అలాంటి ఒక లీలలు కావాలి. సో కాబట్టి చైతన్య మహాప్రభు ఇక్కడ ప్రహ్లాదుడు ధ్రువ మహారాజు లీలలు పదే పదే అడిగి తర్వాత చెప్పించుకునేవాడు అనమాట. సో ఒకసారి ఇదే విధంగా తోటలో, ఆ తోటలో చైతన్య మహాప్రభుకి బృందావనంలో ఉన్నంత అనుభవం అప్పటికప్పుడే కలుగుతుంది అనమాట. ఇక్కడ వాతావరణం అంతా కూడా బృందావన వాతావరణం లాగా ఉండడం దానికి మనం చూస్తే ఇప్పుడు ఇళ్ళప్పుడు కూడా చూస్తాం మొత్తం చెట్లు బాగా గుబురు గుబురుగా ఉంటాయి, చాలా అందంగా ఉంటుంది అనమాట. సో ఒకసారి ఆ విధంగా తనకి బృందావన వాతావరణం కనిపిస్తే తనను తాను కంట్రోల్ చేసుకోలేక నా ప్రాణాదుడు ఎక్కడ, నా ప్రాణాదుడు ఎక్కడ అని చెప్పేసి తాను కృష్ణుడి కోసం వెతకడం ప్రారంభించాను. బృందావన వాతావరణంలో కనబడుతున్నప్పుడు అల్టిమేట్ గా ఆయన వెతికేది ఎవరి గురించి, కృష్ణుడి గురించి. అట్లా వెతకగా వెతక వెతకగా ఆయన తవ్వుకుంటూ తవ్వుకుంటూ మడికి, అంటే ఆ భూమిలో ఉన్నాడేమో లేదా ఈ ఈ ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నాడేమో, ఈ చోటు ఉన్నాడేమో అని చెప్పేసి ఆయన తవ్వుకుంటూ వెళ్ళేవాడు అనమాట. ఒక చోటు మాత్రం బలంగా కూర్చొని అక్కడే తవ్వగా తవ్వగా ఒక అందమైనటువంటి కృష్ణుడి విగ్రహం బయటపడింది అనమాట. చాలా అందంగా ఉందన్నమాట ఆ విగ్రహం. చూస్తే చైతన్య మహాప్రభు మైమరిచిపోతున్నాడు అనమాట అందాన్ని చూసి. సో దాని అంటే తననే ఆకర్షించింది, ఉదయం చెప్పండి గోపికల్ని ఆకర్షించేటువంటి కృష్ణుడు అక్కడ విగ్రహం. కృష్ణుడు గోపికల్ని ఆకర్షించాడు, ఆకర్షించేటువంటి అందం అక్కడ ఉంది అని తను గ్రహించినప్పుడు దాని పేరు గోపీనాథ్గా తాను నామకరణం చేస్తాను. అందుకే ఇప్పుడు పేరు తోట గోపీనాథ్ అనేది. తోట అది మామూలుగా అయితే, కానీ అక్కడ ఆ గోపీనాథుడు వెలిసాడు, పైగా ఆ కృష్ణుడు వెలిసిన తర్వాత గోపికల్ని ఆకర్షించేటువంటి అందం ఉంది కాబట్టి ఆయన పేరు గోపీనాథ్గా ఆయన నామకరణం చేశాడు ఆ విగ్రహం పేరు. ఇంకా చెప్పాలంటే అతనికి ఆ విగ్రహం ఎలా అనిపించింది అంటే సాక్షాత్ నందకుమారుడు కృష్ణుడు, ఆ కృష్ణుడు ఇక్కడే ఉన్నాడేమో, ఈయన ఆ కృష్ణుడేమో అనేటువంటి స్థాయికి ఆ విగ్రహం యొక్క యాజ్ ఇట్ ఈస్ గా ఉందన్నమాట కృష్ణుడు లాగే విగ్రహం. సో ఒక సందర్భంలో నిత్యానంద మహాప్రభు కూడా అక్కడికి వచ్చినప్పుడు అందాన్ని చూసి ఆయన ఆనంద భాష అట్లా కారుస్తాడు అన్నమాట. ఆనందంతో మైమర్చిపోతాడు అతను. అంటే అంత అందము ఆ మధ్య ప్రాంతాల్లో ఎక్కడ కూడా అలాంటి ఒక విగ్రహాన్ని ఆయన చూడలేదు అన్నమాట. అంత ఆనందాన్ని తన ఆనందానికి లోనయ్యాడు అన్నమాట. సో ఒకసారి గదాధర పండిట్ని కలుసుకోవడానికి చైతన్య మహాప్రభు వస్తూ ఉంటాడు అనమాట. ఈ ప్లేస్కే వస్తూ ఉన్నప్పుడు ఎక్కడి నుంచో గీత గోవింద్ కీర్తన వినిపిస్తుంది. జయదేవ్ జయదేవ్ గోస్వామి అని ఆయన ఈ గీత గోవింద్ రాశాడు అనమాట. ఎక్కడి నుంచో వినిపించాలి అది, చాలా తన 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 చెవులకి చాలా వినసొంపుగా ఉంది అనమాట. ఎప్పుడైతే అది అది విని విని అది వినిపించిందో ఎవరు పాడారో ఆ పాడిన వ్యక్తిని వెళ్ళి కౌగులించుకోవాలని చెప్పేసి ఆయన లోపల తనలో ఆవేశం తనలో వస్తుంది అనమాట. తర్వాత యాక్చువల్గా చూస్తే అక్కడ ఒక దేవదాసి పాడుతూ ఉంది, అంటే ఒక ఆమె పాడుతూ ఉంది అనమాట. అక్కడ యుక్త వయసులో ఉండేటువంటి ఒక ఆమె పాడుతూ ఉంది. ఈయన అంటే ఈయనకి తెలియదు, ఈయన కంప్లీట్ ఈయనకు వాయిస్ వినిపిస్తూ ఉంది. ఆ వాయిస్ ఎవరు ఎవరిదైనా సరే ఎంత అద్భుతంగా పాడుతారంటే ఆయనకి ఇంకా తనలో తానే మర్చిపోతాడు. ఇంకా ఆయన బాహ్య స్మృతులు అక్కడ లేకపోవడం వల్ల అక్కడ ఆడ ఉన్నారా మగ ఉన్నారా ఆయనకి తెలియదు అనమాట. వచ్చేది అక్కడ నుంచి శబ్దం వినిపిస్తూ ఉందంటే అది అద్భుతంగా ఉంది. వెళ్ళి వాళ్ళని కౌగులించుకొని వాళ్ళని కీర్తించాలని చెప్పేసి చాలా వేగంగా వెళ్తారు అనమాట. వెంటనే గోవింద చూస్తున్నాడు, మొత్తం గోవింద అక్కడ చూస్తున్నాడు అనమాట. మరి ఈయన పోయే వేగం చూస్తే పోయి ఆమెను ఇబ్బంది పెడతాడేమో, పైగా ఇప్పుడు ఈయన సన్యాసి కదా, సన్యాసి అనే వ్యక్తి ఆడవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ దరిదాపుల్లో కూడా పోకూడదు అనమాట. ఒకవేళ పోయి ఒక సన్యాసి పోయి తాకాడు అని అంటే ఇంకా ఆ సన్యాసి తను ఉండేటువంటి ఆశ్రమం యొక్క విలువ పోతుంది, ఇంకా అతన్ని కపట సన్యాసి అనేటువంటి మాటని తెచ్చుకోవాల్సి వస్తుంది ఆయన. సో
కానీ ఈయన ఏంటి, కంప్లీట్ గా ఆ భావంలోకి వెళ్ళిపోయాడు. కృష్ణుడు భావంలోకి వెళ్ళిపోయేసి ఎవరున్నా సరే ఆయనకి ఆ తర్వాత ఆయనకి ఏం తెలియదు అసలు ఎవరు పాడుతున్నారని. కానీ ఎవరు పాడుతున్నారో తనకి మాత్రం తను తానే మరిమరిపించినట్టు చేసేసరికి పోయి వాళ్ళని పోయి తాకాలి, అదే పోయి కౌగిలించుకోవాలని చెప్పేసి ప్రయత్నించాడు అనమాట. అప్పుడు వెంటనే గోవిందుడు వచ్చేసి ఆమె దేవదాసి అని చెప్పి గట్టిగా అలసాడు అనమాట. ఎప్పుడైతే దేవదాసి అనే పేరు వినపడుతుందో తక్కున అక్కడ ఆగిపోతాడు అనమాట, అక్కడికక్కడే. ఇంకా ఇంకొక ఒక 4-5 అడుగులు వేస్తే ఇంకా అవన్నీ అవన్ని పట్టుకుంటాడు అనమాట. ఇంకా అప్పుడు వెంటనే బాహ్య స్మృతిలోకి వచ్చేసి చైతన్య మహాప్రభు వచ్చి గోవిందుని కౌగిలించుకుంటాడు, నా నిజంగా నన్ను నువ్వు కాపాడేవు, అది లేకపోతే నేను శాశ్వతంగా ఇంక నేను ఈ భక్తిని ప్రచారం చేసేయడంలో నన్ను ఇంకెవరు కూడా విశ్వసించరు. ఎందుకంటే ఒక సన్యాసి వెళ్ళి ఒక ఆడమే ఏదో ఒక సందర్భంలో ఇలా తాకడం జరిగింది అంటే మొత్తం సమాజం అంతా కూడా ఆ సన్యాసిని ఖచ్చితంగా వాళ్ళని విమర్శించడము, సో వాళ్ళని వెలివేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా చూసుకుంటే కనుక ఈరోజు నువ్వు నా యొక్క జీవితాన్ని నువ్వు కాపాడేవు అని చెప్పేసి గోవిందుడికి ఆలింగనం చేసుకొని తాను ఎంతో సంతోషపడ్డదండి. సో ఆ సందర్భంలో ఒక భక్తుడు ఉన్నాడు అనమాట, ఒక భక్తుడు, అతని పేరు వల్లభ భట్ అని. వాస్తవానికి వల్లభ భట్ వచ్చేసి చైతన్య మహాప్రభుని ఆ వారణాసి లేదా ప్రయాగ్ ఆ ప్రాంతంలో అక్కడ ఆయన కలుసుకుంటాడు అనమాట. అప్పుడు ఇంతకుముందు ఆయన బృందావన యాత్ర వెళ్ళినప్పుడు ఆ తర్వాత చాలా కాలం తర్వాత మళ్ళీ కలుస్తాడు అనమాట. ఆ వల్లభ భట్ పూరికి వస్తాడు, తెలుసుకుంటాడు చైతన్య మహాప్రభు పూరిలో ఉన్నారని చెప్పేసి ఇక్కడికి వస్తాడు అనమాట. సో వల్లభ భట్ ఏంటంటే కొద్దిగా ఆ పండితుడు అనే ఫీలింగ్ అనమాట, తాను గొప్పగా రాయగలుగుతాడు అనేటువంటి తనకు అనిపిస్తుంది. కానీ చైతన్య మహాప్రభు తెలుసు ఎవరి స్థాయి ఎంత వరకు, ఎవరు నిజంగా భాగవతం రాసి భాగవతాన్ని నిజంగా వివరించగలేటువంటి అర్హత ఎవరికి ఉంటుందో కూడా ఆయనకు బాగా తెలుసు. అయితే ఈ వల్లభ భట్ వచ్చేసి ఒకసారి తను రాసినటువంటి శ్రీమద్ భాగవత యొక్క భాష్యాన్ని వినమని చెప్పి చైతన్య మహాప్రభును కోరతాడమ్మా. అంటే తానే సొంతంగా భాగవత యొక్క భాష్యం రాస్తున్నాడు వల్లభ భట్. అప్పుడు చైతన్య మహాప్రభు అంటాడు, చైతన్య మహాప్రభు అంటాడు, నేను తగిన వాడిని కాను అని సున్నితంగా తిరస్కరిస్తాడు. నేను దాంట్లో ఎక్స్పర్ట్ కాదు, నాకు భాగవతంలో ఏదో పై పైన ఈ విషయాలు తెలుసు, కానీ నువ్వు నీ భాష్యాన్ని నేను అర్థం చేసుకునే స్థితిలో, ఎందుకంటే చైతన్య మహాప్రభు సున్నితంగా తిరస్కరిస్తాడు, ఎందుకంటే అసలు ఆ భాష్యలో ఏం లేదు. ఎందుకంటే సాధారణ వ్యక్తులు భాష్యం శ్రీమద్ భాగవతం భాష్యాన్ని రాయగలుగుతారు అసలు. చైతన్య మహాప్రభు వచ్చి అంటే అవన్నీ వాటికి ఎటువంటి విలువ లేదు, దానికి నేను ఎందుకు అంత సమయం వేస్ట్ చేయాలని చెప్పేసి, నేను తగిన వ్యక్తిని కాదని చెప్పి మీకు కావాలంటే మీరు ఇంకెవరైనా సరే మీరు అప్రోచ్ అవ్వండి, అంతేగాని నాకు మాత్రం నేను అంత అర్హత నాకు అర్హత లేదు కాబట్టి నన్ను దయచేసి నేను అది వినేటువంటి పరిస్థితి నేను లేనని చెప్పేసి ఆయన తిరస్కరిస్తామండి. సో ఆయన ప్రయత్నిస్తాడు అనమాట వల్లభ భట్, చాలా మంది అక్కడ ప్రయత్నిస్తాడు అనమాట వెళ్ళి తన భాష్యాన్ని వినిపించాలని చెప్పి ప్రయత్నిస్తాడు అనమాట. కానీ చైతన్య మహాప్రభు యొక్క భక్తులు ఎవరికి ఉన్నారో వాళ్ళెవరు కూడా ఆయన భాష్యాన్ని వినేదానికి సిద్ధంగా లేరు ఆయన భాష్యాన్ని. ఎందుకంటే వల్లభ భట్ యొక్క ఆచార వ్యవహారాలు, ఆయన మాట తీరు ఎక్కడ కూడా ఎక్కడ వినమ్రత లేదు అసలు ఎక్కడ కూడా. తన పాండిత్యాన్ని నిరూపించుకోవడానికి తను చేసే తాపత్రయం తప్ప వాస్తవానికి చైతన్య మహాప్రభు చెప్పినట్టు విధంగా తన యొక్క వ్యవహారం కానీ తన యొక్క సదాచారం కానీ ఏం సరిగ్గా లేదని. సరే ఆఖరికి ఈ కథ ఈ వల్లభ భట్ ఇంకా అక్కడ తిరిగి 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 ఫైనల్ గా తోట గోపినాథ మందిరం గదాధర పండిట్ దగ్గరికి వెళ్తారు అన్నమాట. గదాధర పండిట్ అంటే కొద్దిగా మొహమాట వస్తాడు అనమాట, కొద్దిగా మొహమాట వస్తాడు. సో ఈయన వల్లభ భట్ వెళ్ళి తన భాగవత భాష వినమని చెప్పేసి బాగా బలవంతం చేసేవాడు అనమాట. గదాధర పండిట్కి ఏంటంటే అది వినాలని ఏమాత్రం ఇష్టం లేదు, కానీ కొంత సున్నిత మనస్తత్వం ఉంది కాబట్టి ఈ వల్లభ భట్ వెళ్ళి బలవంతంగా రోజు వెళ్ళి భాగవతం వినిపిస్తూ ఉన్నాడు అనమాట తన భాష్యాన్ని. ఒక్కోసారి గదాధర పండిట్ కూడా కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అనమాట, అంటే ఇతన్ని
చైతన్య మహాప్రభువే పక్కన పెట్టేశాడు, తర్వాత భక్తులందరూ కూడా పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఈ వల్లభ భట్ వచ్చి నాతో మాట్లాడడం ఎవరిని కానీ చూస్తే ఆ భక్తులు నన్ను తప్పుగా అనుకుంటారు. కాబట్టి అతన్ని కొంచెం దూరం పెట్టాలని ఎంత ప్రయత్నించినా సరే వల్లభ భట్ మాత్రం రోజు వచ్చి మాట్లాడున్నమాట. పైగా గదాధర పండి కూడా ఇంకోటి ఏంటంటే, వల్లభ భట్ని గురించి దగ్గర నుంచి మనం ఇది వినడం వల్ల ఆయనతో మనం చర్చ పెట్టడం చూస్తే చాలా మంది అది కోపం తెప్పిస్తుంది భక్తులకి. సో ఆ భక్తులకి కోపం తెప్పించేటువంటి పనులు మనం చేయకూడదు అనేటువంటి విషయంగా గదాధర పండిట కొంచెం లోపల ఆల్రెడీ ఆల్రెడీ చెందుతా ఉంటారు అన్నమాట. సో ఆ విధంగా అందువల్ల అప్పుడప్పుడు చైతన్య మహాప్రభు కొంచెం కోపంగా కూడా చూస్తున్నాడు గదార పండితుడిని, ఎందుకు ఇట్లాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తావు, ఇటువంటి వాళ్ళని నువ్వు వాళ్ళ దగ్గర నుంచి నువ్వు వినడం నీ టైం ఎందుకు నువ్వు వేస్ట్ చేసుకుంటావు అన్నట్టుగా చైతన్య మహాప్రభు అప్పుడప్పుడు అతన్ని కోపంగా చూస్తుంటాడు. అట్లా ఈ వల్లభ భట్ ప్రతిరోజు అనవసరంగా వాదనలు పెట్టుకుంటా ఉంటారు అన్నమాట భక్తులతో, ఏదో ఒక రూపంలో తన పాండిత్యాన్ని చెప్పుకోవాలి, తన పాండిత్యాన్ని వివరించాలని చెప్పేసి. అయితే ఒక రోజు మాత్రం అద్వైతాచార్యులు వద్దకు వచ్చి ఒక ప్రశ్న వేస్తాడు అనమాట, మనము మనం అందరం ప్రకృతి కదా, మన ప్రకృతి అయితే కృష్ణుడు మనకి యజమాని లేదా మనకి భర్త అవుతాడు కదా. సో ప్రకృతి అంటే ఆడవారు, సో కృష్ణుడు పురుషోత్తముడు అంటే మగవాడు, అంటే ఒక విధంగా ప్రకృతి భగవుడి యొక్క ఆధీనంలో ఉండాలి అంటే భగవుడి యొక్క చెప్పు చేతల్లో ఉండాలి. అలాగే భార్య భర్త యొక్క చెప్పు చేతల్లో ఉండాలి. అలాంటప్పుడు మన ప్రకృతిలో భాగమైన మనము భర్త పేరు ఎలా చెప్పగలుగుతాం మనం? అది చెప్పడం అనేది ధర్మమా? అదంతా అది ధర్మం కాదు కదా అసలు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, సో మనందరం ప్రకృతి అయినప్పుడు మనం హరే కృష్ణ మంత్రం, మన కృష్ణ అన్న పదము, ఆయన పేరును మనం ఉచ్చరించడం ఎంతవరకు ధర్మం? సో మనం ఆయన పురుషుడు మన ప్రకృతి అనుకున్నప్పుడు లేదా ఆయన భర్త అన్నప్పుడు జీవులందరూ భార్యలు అవుతారు సేవ చేసేటువంటి ఈ స్థితిలో, అలాంటప్పుడు భర్తని పేరు పెట్టి పిలిచి తద్వారా ఆ నామం చేయడం ఎంతవరకు ధర్మము అని చెప్పి ఈ వల్లభ భట్ అడుగుతాడు అన్నారు. అప్పుడు చైతన్య మహాప్రభు అక్కడ కల్పించుకొని అడిగింది ఆయన అద్వైతాచార్యుని, చైతన్య మహాప్రభు కల్పించినట్టు భర్త ఏది చేయమంటే అది ధర్మం కదా, ఇప్పుడు ఆ భర్త అన్నాడు నా నామాన్ని మీరు ఉచ్చరించమంటే అదే ధర్మం అవుతుంది కదా. సో మరి ఆయనే ఆచరించాలన్నప్పుడు ఆయన చెప్పినట్టుగా ప్రకృతి నడుచుకోవాలన్నప్పుడు అప్పుడు ఆయనే స్వయంగా చెప్తున్నాడు నా నామాన్ని మీరు పలకండి అని, నా నామాన్ని ఉచ్చరించమన్నాడు. మరి అప్పుడు అదే ధర్మం అయ్యేది. అలా చేయకపోతే అప్పుడు ఖచ్చితంగా అది ఆయన ఆదేశాన్ని ఉల్లంఘించినాడు అవుతుంది కదా. అప్పుడు అది ఒక పతివ్రతగా ఉండేటువంటి భార్యకి అప్పుడు ఖచ్చితంగా అది కళంకం అవుతుంది కదా. అప్పుడు కాబట్టి అక్కడ భర్తే స్వయంగా ఆదేశిస్తున్నాడు కాబట్టి భార్య ఆ నామాన్ని ఉచ్చరించడంలో ఎటువంటి తప్పేం లేదు అని చెప్పి చైతన్య మహాప్రభుతో ఉన్నమాట. సో ఇంకో సందర్భంలో మళ్ళీ వల్లభ భట్ వచ్చి ఏం చెప్పాడంటే, ఈసారి ఇంకొంచెం తన అహంకారం ఇంకొంచెం పెరిగిందనమాట. ఏం చెప్పాడంటే, నేను నా యొక్క శ్రీమద్ భాగవత వ్యాఖ్యానాల్లో అంటే భాష్యాల్లో సీదరస్వామి అనేటువంటి వివరణను కూడా నేను ఖండించాను, అంటే సీదరస్వామి వివరించినటువంటి శ్రీమద్ భాగవతంలోని నేను నా వ్యాఖ్యానాలతో ఆయన వివరాలను నేను ఖండించాను, వివరణల్ని నేను ఖండించానని చెప్పి చెప్పాను. సీదరస్వామి అంటే ఒక ప్రముఖ ఆచార్యుడు అనమాట, ఎస్పెషల్గా ఈ శంకర సంప్రదాయంలో చూసినటువంటి ఆచార్యుడు. కానీ ఆయనలో ఆ భక్తి కోణం ఎక్కువ ఉందన్నమాట. అఫ్కోర్స్ శంకరాచార్య యొక్క పరంపర వచ్చిన మ్యాక్సిమం మాయావాదులు ఉంటారు, కానీ శ్రీధర స్వామి వచ్చేసి ఆ పరంపరలో వచ్చినప్పటికీ కూడా ఈయనలో మాత్రం ఈయన భాష్యాలు కొంచెం భక్తి భాష్యాలు ఉంటాయి, అంటే భక్తిని పెంపొందించేటువంటి భాష్యాలు ఉంటాయన్నమాట. సో కాబట్టి చాలా మంది ఒక ప్రామాణికమైన వ్యక్తిగా ప్రామాణిక గురువుగా శ్రీధర స్వామిని ముఖ్యంగా భాగవతానికి ఒప్పుకుంటారు అనమాట. ఇంకా చెప్పాలి అని అంటే చైతన్య మహాప్రభు కూడా ఒప్పుకుంటారు అనమాట. శ్రీధర స్వామి వచ్చింది
ఆ పరంపర నుంచి అయినా సరే కానీ తన భాష్యాల్లో తాను కృష్ణుడి కానీ భగవుడికి ఆకారం ఉందని, తను చెరుకు అంటే మనం చేయాల్సింది భక్తి అని ఖచ్చితంగా తాను ఒప్పుకొని లేదా తను విశ్వసిస్తూ తాను తన భాష్యాలు రాశాడు. ఎప్పుడైతే వల్లభ భట్ వచ్చేసి నా వ్యాఖ్యానాలతో ఆయన ఆయన వివరణలు కూడా నేను ఖండించాను అన్నాడు, చైతన్య మహాప్రభుకి చాలా కోపం వస్తాను. అప్పుడు చైతన్య మహాప్రభు డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ ఒక మాట అంటారు అన్నమాట, ఏముంటాడంటే, శ్రీధర స్వామి వివరణలు కానీ ఒప్పుకోని వారు ఏమైనా ఉంటే వాళ్ళు వ్యభిచారితో సమానం వాళ్ళు. చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేస్తారనమాట చైతన్య మహాప్రభు. శ్రీధర స్వామి వివరణలు నువ్వు ఒప్పుకోక నువ్వు ఆయన వ్యాఖ్యానాలను కానీ నువ్వు ఖండించినట్లయితే నువ్వు వ్యభిచారితో సమానం అని చెప్పి ఎటువంటి మొహమాటం లేకుండా డైరెక్ట్ గా చెప్పాను. సో అప్పుడు చైతన్య మహాప్రభు వివరించాడు జనరల్గా శ్రీధర స్వామి యొక్క గొప్పతనాన్ని, శ్రీధర స్వామి ఆ వివరణని తాను తీసుకొని కొంత భాగాన్ని వివరించడం చెప్పాను. ఇవన్నీ విన్న తర్వాత సో అనేక వాదనలు మరి ఉదాహరణలతో వివి వల్లభ భట్ అంటే వల్లభ భట్ అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకొని తనకు అర్థమైపోతుంది ఇప్పుడు తన అహంకారాన్ని గర్వాన్ని తగ్గిస్తాడు చైతన్య మహాప్రభు. సో ఎందుకంటే వల్లభ భట్ ఎంతసేపు తాను వచ్చింది వారణాసి నుంచి, వారణాసిలో అంతకంటే మ్యాక్సిమం ఎక్కువ పండితులు ఉంటారు అండ్ వారణాసి సో వారణాసిలో మ్యాక్సిమం మాయావాద భాష్యాన్ని ఎక్కువ ప్రచారం చేసే ఎక్కువ వాటిని వినేటువంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి తనకు కూడా ఆ వాసనలు ఉన్నాయన్నమాట. సో అది తన తన పాండిత్యాన్ని నిరూపించడానికి వచ్చాడు. కానీ ఇక్కడ స్వయంగా మనం చూసే చైతన్య మహాప్రభు వచ్చేసి దాన్ని కంప్లీట్ గా దాన్ని ఖండించేసి అనేక వివరణలతో వాదనలతో ఉదాహరణలతో సో వల్ల బట్టికి అర్థమైపోతుంది, ఎస్ సో నేనే తప్పు చేశాను, సో నేను నా యొక్క గొప్పతనాన్ని ఇక్కడ నిరూపించుకోవడానికి నేను అనేక మంది నేను చాలా చాలా ఇబ్బంది పట్టాను. చైతన్య మహాప్రభు నిజంగా ఈరోజు కృష్ణుడు ఏ విధంగా అయితే ఇంద్రుడి యొక్క గర్వాన్ని తగ్గించాడో ఆ గోవర్ధన లీలలో భాగంగా, అలాగే ఈరోజు చైతన్య మహాప్రభు నా గర్వాన్ని కూడా తగ్గించాడు అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి తన యొక్క వ్యవహారం పూర్తిగా మారిపోతున్నాడు. సో ఆ రోజు చైతన్య మహాప్రభు మన వల్లభ భట్ చెప్పడానికి, నా పవిత్రం సరే అరు చైతన్య మహాప్రభు పవిత్రం చేయడానికి నా అహంకారం తగ్గిస్తున్నాడని అర్థమైంది. సో వల్లభ భట్కి అర్థమైంది అనమాట, చైతన్య మహాప్రభు నన్ను పవిత్రం చేయడానికి నా అహంకారం తగ్గిస్తున్నాడు అని ఆయనకి అర్థమైంది అనమాట. సో తన గర్వం తగ్గించుకొని అప్పటి నుండి వినమ్రతతో వ్యవహరిస్తాడు. ఇంకా అప్పటి నుంచి భక్తుల్ని గౌరవించడం, భక్తుల మధ్య వినయంగా ఉండడం, వాళ్ళు చెప్పేది తాను వినడం, సో ఇవన్నీ కూడా అప్పటి నుంచి అర్థమైపోయింది. సో నన్ను పవిత్రం చేయడానికే నా నా యొక్క అహంకారాన్ని తగ్గిస్తున్నాడు అని చెప్పేసి వల్ల బట్టికి అర్థమవుతుంది. ఇంకా అప్పటి నుంచి తను ఎక్కడ కూడా తన తన అభిప్రాయాలు తన వ్యాఖ్యానాలు పెట్టడం అనేది ఇంకా అతనికి జరగదు అనమాట. ఆ తర్వాత ఇంకా రెండు క్యారెక్టర్స్ ఉంటాయి ఇక్కడ, గదాధర పండిట్ మనం ఆల్రెడీ మనం చెప్తున్నాం, ఇంకోటి జగదానంద పండిట్ అని ఉంటారు. జగదానంద పండిట్ ఎవరు అంటే ఆయన కూడా చైతన్య మహాప్రభు యొక్క అనునాయుడే, కానీ అప్పుడప్పుడు చైతన్య మహాప్రభు సరిగ్గా కానీ తన ఆరోగ్యం చూసుకోకపోయినా సరిగ్గా కానీ తాను చైతన్య మహాప్రభు తన గురించి తాను పట్టించుకోకుండా చైతన్య మహాప్రభు గురించి తాను పట్టించుకోకుండా తన యొక్క నిద్ర తన తన యొక్క ఆరోగ్యం అన్ని సరిగ్గా చూసుకోకపోతే జగదానంద పండిట్కి కోపం వస్తుంది అన్నమాట, కోపం వస్తుంది. సో అందుకని జగదానంద పండిట్ ఎట్లాంటి అంటే సత్యభామ లాంటి క్యారెక్టర్ అన్నమాట. అంటే గదాధర పండిట్ మనం చెప్పుకున్నాం రుక్మిణి లాంటి క్యారెక్టర్, అంటే చైతన్య మహాప్రభువుని కృష్ణు అంటే రుక్మిణి ఏ విధంగా కృష్ణుడిని చూసుకుంటుందో అలాగా గదాధర పండిట్ వచ్చి చైతన్య మహాప్రభుని చూసుకుంటారు. జగదానంద పండిట్ మాత్రం ప్రతి చిన్నదానికి అలుగుతాడు అనమాట, ప్రతి చిన్నదానికి కోపడతాడు, ప్రతి చిన్నదానికి గొడవ వేసుకుంటుంటాడు చైతన్య మహాప్రభు. అది చైతన్య మహాప్రభుకి తెలుసు, అంటే అదంతా కూడా నా మీద ఉన్న ప్రేమతోనే తాను కోపడుతున్నాడు,
తను తిడుతున్నాడు, అప్పుడప్పుడు డిమాండ్ చేస్తున్నాడు, అప్పుడప్పుడు కమాండ్ చేస్తున్నాడు జగనానంద పండిట్. అప్పుడు చైతన్య మహాప్రభు యొక్క స్థాయి కాకపోయినా అతను సాధారణ భక్తుడు అయినా కూడా, అంటే ఆ కోపం వెనకాల ఆయనకి ఆ ప్రేమ కనిపించేది. సో అట్లా జగనానంద పండిట్ ఎప్పుడు కూడా చైతన్య మహాప్రభు యొక్క ఆరోగ్య రీత్యా, తన ఆహార రీత్యా, తన పర్సనల్ గా తనకి ఇంకేదైనా వసతులు ఏదైనా ఏర్పాటు చేయాలన్నా సరే ఆ వసతులు ఏర్పాటు చేసి, ఆ వసతులు సరిగ్గా చైతన్య మహాప్రభు స్వీకరించకపోతే, ఆ వసతుల్ని లేదా వినియోగించకపోతే ఆయన కోపం వచ్చేసాడు, లేదా అడుగుతాడు అనమాట. అడిగితే మళ్ళీ చాలా టైం పడుతుంది అనమాట. చైతన్య మహాప్రభు స్వయంగా వెళ్ళి ఆయన అలక తీర్చాలని, ఎట్లయితే సత్యభామ అలక తీర్చడానికి కృష్ణుడు ఎప్పుడు పాటు పడుతుంటాడు, అట్లా జగదానంద పండిట్ యొక్క అలకని అప్పుడప్పుడు చైతన్య మహాప్రభు తీర్చుకున్నాను. ఇవన్నీ చాలా అద్భుతమైనటువంటి లీలలు ఇవన్నీ కూడా. అండ్ వల్లభ్ భట్ రెగ్యులర్ గా తోట గోపినాథ్ మందిరానికి రావడం, అండ్ గాదర్ పండిట్ యొక్క సాంగత్యంలో వల్లభ్ భట్ ఒకప్పుడు బాలగోపాలని, బాలగోపాలు అయినటువంటి కృష్ణుని ఆయన ఎక్కువ మామూలుగా ఎక్కువ ఇష్టపడేవాడు అనమాట వల్లభ్ భట్. కానీ గాదర్ పండిట్ యొక్క సాంగత్యం ఏం చేశాడంటే, ఇప్పటి నుంచి కైశోర కృష్ణుడు అంటే యవనంలో ఉన్న కృష్ణుడిని ఇష్టపడడం ఆయన పెరుగుతుంది అన్నమాట. తన మనసు మారుతుంది. ఒకప్పుడు బాలగోపాలుడు కృష్ణుడు అయినటువంటి ఆ కృష్ణుడిని ఎంతో అభిమానించి ఎంతో గుండెకి హత్తుకునేలాగా తను ప్రేమించేటువంటి వల్లభ్ భట్ ఇప్పుడు ఇక మీదట కైశోర అనేటువంటి యవ్వనంలో ఉన్నటువంటి కృష్ణుడిని ఆయన ఇంకా ఎక్కువ ప్రేమించడం జరుగుతుందని మనసు మారింది. ఎవరు గదాధర పండిట్ యొక్క సాంగత్యంలో అప్పుడు వల్లభ భట్ అనుకుంటాడు అనమాట, ఏమనంటే నేను గదాధర పండిట్ దగ్గర నేను దీక్ష తీసుకోవాలి అని అనుకుంటాడు. కానీ గదాధర పండిట్ ఆ అధికారం కానీ అర్హత నాకు లేదు అని చెప్పి ఆయన తిరస్కరిస్తాడనమాట, దీక్ష ఇవ్వడం అనమాట. సో ఆ విధంగా ఎందుకనంటే గదాధర పండిట్ అంటాడు అనమాట, ఏమని అంటారంటే చైతన్య మహాప్రభు మీద నేను పూర్తిగా ఆధారపడ్డాను, ఆయన ఆదేశాలు మేరకే నేను ఏదైనా చేసుకుంటాను నడుచుకుంటాను, ఆయన ఆయన యొక్క ఆదేశాలే నాకు పరమావధిగా నేను నా జీవితాన్ని నేను గడుపుతున్నాను, కాబట్టి నేను దీక్ష ఇవ్వాలా వద్దా లేకపోతే నేను ఏం చేయాలనేది చైతన్య మహాప్రభు యొక్క ఆదేశాల మేరకే నా జీవితం అంకితం అయిపోయింది అని చెప్పి. ఒకవేళ చెప్పాలంటే నువ్వు నా దగ్గరికి రావడం చైతన్య మహాప్రభు నాకు ఇష్టం లేదు, ఒక్కోసారి నువ్వు నా దగ్గరకు వచ్చి ఇది నేర్చుకుంటున్నావనో లేదా నేను నీకు సాంగత్యం ఇస్తానని చెప్పేసి అప్పుడప్పుడు ఆ కోపాన్ని ప్రదర్శించడానికి నాతో మాట్లాడతాడు ఇప్పుడప్పుడు, అది నాకు బాగా తెలుసు అని చెప్పి. కాబట్టి ఇప్పుడే నేను ఇతో నీకు సాంగత్యం ఇస్తేనే చైతన్య మహాప్రభు అసంతృప్తిగా ఉన్నప్పుడు, ఇప్పుడు నేను నీకు దీక్ష ఇచ్చానంటే ఇంకా నా పరిస్థితి నేను ఇంకా వివరించలేను, కాబట్టి దయచేసి నేను స్వతంత్రుణ్ణి కాదు, నేను చైతన్య మహాప్రభు మీద నేను ఆధారపడున్నాను, కాబట్టి నేను ప్రస్తుతానికి నీకు దీక్ష ఇవ్వలేను అని చెప్పేసి చెప్పదాను. ఇట్లా జరిగిన కొన్ని రోజుల తర్వాత గదాధర పండిట్ని చైతన్య మహాప్రభు పిలిపిస్తాడనమాట తన దగ్గరికి. ఎవరిని పంపిస్తాడు, స్వరూప్ దామోదర్ని పంపించాడు అనమాట చైతన్య మహా గదాధర పండిట్ని తీసుకురమ్మని చెప్పి. దారిలో స్వరూప్ దామోదర్ గదాధర పండిట్ అంటారు అనమాట, చైతన్య మహాప్రభు అన్నిసార్లు నిన్ను విమర్శిస్తాడు, అన్నిసార్లు నీ మీద కోపడతాడు, ఎన్నో రకాలుగా నిన్ను అంటే గుచ్చి గుచ్చి నిన్ను ఇబ్బంది పెడతా ఉంటాడు నిన్ను చాలా సందర్భాల్లో, అదంతా మేము గమనించాము. కానీ ఒక్క సందర్భంలో కూడా నువ్వు ప్రతి విమర్శ చేయడం కానీ లేకపోతే కోపడడం కానీ లేకపోతే ఆయన వైపు నువ్వు ప్రతిఘటించడం కానీ లేదా ఖండించడం కానీ ఇంతవరకు నేను చూడలేదు, ఎందుకు నువ్వు వాదించట్లేదు, ఎందుకు నువ్వు ప్రతిఘటించట్లేదు ఏంటి? ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో ఎంతో మంది భక్తులు చైతన్య మహాప్రభువుని సున్నితంగానే వాదించడం జరిగింది, సున్నితంగా కొంత కోప్పడడం జరిగింది వివిధ శిలలలో భాగంగా, కానీ నువ్వు మాత్రం ఇంతవరకు నువ్వు ఎందుకు వాదించలేదు అని స్వరూప్ దామోదర్ అడుగుతున్నావు అన్నమాట గదాధర పండిట్. దానికి గదాధర పండిట్ అంటారు ఏమంటే ఆయన సర్వస్వతంత్రుడు, ఆయనకి ఎలాగైనా సరే
ఆయన వ్యవహరించడం అనేది ఆయన ఇష్టము. కాబట్టి నేను ఆయనతో ఎప్పుడు నేను సమానం అని నేను ఎప్పుడు తలుచుకోలేదు, నాతో సమానంగా. కాబట్టి ఆయన సర్వస్వతంత్రుడు కాబట్టి ఆయన ఏదైనా అనేటువంటి అవకాశం ఆయనకు ఉంది, ఆ అర్హత ఆయనకు ఉంది. కాబట్టి నేను అన్ని అన్ని కాలాల్లో అన్ని పరిస్థితుల్లో నేను ఏం చేశాను, నేను ఓర్చుకొని నేను భరిస్తాను. అదే భరించాలి, నేను భరిస్తూనే ఉంటాను ఓర్పు అంటే అని చెప్పి తాను నా యొక్క సమాధానం ఇస్తాను అన్నమాట స్వరూపధామ. చైతన్య మహాప్రభు వద్దకు వచ్చిన తర్వాత, గదాధర్ పండిట్ చైతన్య మహాప్రభు గారికి వచ్చేసిన తర్వాత, చైతన్య మహాప్రభు యాక్చువల్ చెప్పండి గదాధర్ పండిట్ని చాలా మెచ్చుకున్నాను. నేను కావాలని చాలా సందర్భాల్లో నిన్ను నీ తప్పు లేకపోయినా సరే నీ యొక్క భక్తి చాలా చాలా గాఢంగా ఉన్నా సరే నేను లోకాన్ని తెలియడం కోసం నీ యొక్క నీ సేవలో ఉన్న దృఢత్వం, నువ్వు నీ పట్టుదల అది నేను టెస్ట్ చేయడం, యాక్చువల్గా నేను టెస్ట్ చేయడం ప్రారంభించాను. కానీ నువ్వు ఎక్కడ కూడా ఒక్క సందర్భంలో కూడా నువ్వు వాదించడం కానీ, లేకపోతే నువ్వు కోపడడం కానీ, లేకపోతే పక్కకి వెళ్ళి అలగడం కానీ ఇంతవరకు నువ్వు అసలు చేయలేదు. నిజంగా ఆ గుణంతో నన్ను అసలు కొనేసావు నువ్వు అంట కంప్లీట్గా. అంటే నువ్వు యజమాని అయిపోయావు, నేను నీ దాసుని అయిపోయాను. సో ఆ గుణంతో నన్ను నువ్వు కొనేసావు ఇంకా. అంటే నాకు ఇంకా ఇంకేం లేదు నన్ను చెప్పడానికి, ఇంకేం నేను టెస్ట్ చేయడానికి కూడా ఇంకేం లేదంటాను. పట్టితనమ్మా నిజంగా ఇద్దరి మధ్య జరిగేటువంటి అనేకమైనటువంటి సంభాషణలు నిజంగా చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఇద్దరి మధ్య. గదాధర్ పండిట్ ఒకసారి ఏం చేస్తాడంటే తాను క్షేత్ర సన్యాసం తీసుకున్నాడు. క్షేత్ర సన్యాసం అంటే ఆయన సన్యాసి అవ్వలేదు, క్షేత్ర సన్యాసం అంటే ఈ క్షేత్రాన్ని వదిలి నేను ఇంకెక్కడికి వెళ్ళను అని. అంటే ఇక్కడే ఉండి ఇంకా చైతన్య మహాప్రభుకి ఇంకా నా జీవితం అంకితం చేసుకుంటాను, చైతన్య మహాప్రభు ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఇంకా నేను ఇంకెక్కడ నేను బయటికి వెళ్ళేది లేదు, బయటికి వెళ్ళి ఇంకేమి ప్రచారం కూడా లేదు, ఏదైనా చేస్తే ఎక్కడ చేస్తాను, పూరిలోనే చేస్తాను, ఇంకా నా లైఫ్ ఇక్కడే అని చెప్పి తాను క్షేత్ర సన్యాసం తీసుకున్నాడు అన్నమాట. క్షేత్ర సన్యాసం అయితే ఒక సందర్భంలో మొదట్లో క్షేత్ర సన్యాసం తీసుకున్న అంటే అది ప్రకటన చేసిన తర్వాత చైతన్య మహాప్రభు వార బృందం వెళ్ళాలనుకుంటాడు. నేను చెప్పాను కదా ఫస్ట్ అటెంప్ట్ లో పూరి వచ్చిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్ లో వెళ్ళాలనుకున్నప్పుడు ఆయన రామ్కేలి వెళ్ళి రామ్కేలి నుంచి అక్కడ రూప కోసం సనాతన కోసం ఏం చెప్తారు, ఇటు ఇప్పుడు నువ్వు పోవద్దండి, ఇంత వేల మందితో మీరు పోతే మీరు అక్కడ బృందావన వాతావరణం మీరు చెడిపేస్తారు, పైగా మీరు అక్కడ ఎటువంటి ఆ బృందావన యొక్క భావాన్ని మీరు ఆస్వాదించలేరు అనుకున్నప్పుడు వాళ్ళ మాట విని తిరిగి వచ్చేస్తాడు. ఆ సందర్భంలో అప్పుడు అప్పుడు పూరి వదిలేటప్పుడు గదర్పండి గట్టి చెప్పాడు అనమాట, గదర్పండి మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తానంటున్నాను. చైతన్య మహాప్రభు అంటాడు అదేంటి నువ్వు క్షేత్ర సన్యాసం అనేది నువ్వు ఒక నువ్వు నువ్వు ఒక దీక్ష తీసుకున్నావు కదా, అంటే నువ్వు మాట మాట ఇచ్చావు కదా, నువ్వు ఇప్పుడు నేను బృందావనం వెళ్తున్నానంటే నువ్వు నాతో పాటు వస్తానంటే అప్పుడు నువ్వు నీ మాట నువ్వు నిలబెట్టుకోకుండా నువ్వు ఆ యొక్క వాగ్దానాన్ని ఉల్లంఘించినట్టు కదా నువ్వు అని చైతన్య మహాప్రభు గదాధర పండిట్ అంటాడు. నాకు క్షేత్ర సన్యాసం అనేది ఏముంది, నాకు క్షేత్ర సన్యాసం ఉంటే నువ్వు ఎక్కడుండే అదే నా క్షేత్రము, నువ్వు నువ్వు ఎలా నువ్వు ఎక్కడుంటే అదే నా క్షేత్రం. ఇప్పుడు నువ్వు బృందావనం అంటే బృందావనం నా క్షేత్రం అవుతుంది అని అది చైతన్య మహాప్రభు ఒప్పుకోడు అనమాట. అలా మాట మార్చకూడదు, అలా నువ్వు మాట ఈ విధంగా నువ్వు నీ వాగ్దానాన్ని నువ్వు ఉల్లంఘించకూడదు, నువ్వు నువ్వు క్షేత్ర సన్యాసం నువ్వు చెప్పావు కాబట్టి నువ్వు ఇక్కడే ఉండాల్సి వస్తుంది అంటాను. దానికి గదర్పడి ఒప్పుడు అన్నమాట. అంతే అక్కడికి నువ్వు నాతో పాటు నువ్వు రావడానికి లేదు అంటాను. అంటే పర్వాలేదు నువ్వు ఒక రూట్లో రా, నేను ఇంకో రూట్లో వెళ్తాను, ఎట్లయితే ఏముంది ఇప్పుడు అప్పుడు నేను నీతో వచ్చినట్టేం కాదు కదా అది, కాబట్టి నేను ఎట్లాగో నేను నీతో పాటు లేదు కాబట్టి నేను నీ మాటను నేను ఉల్లంఘించినట్టు కాదు కాబట్టి నేను ఇట్లా వస్తానంటాను. దాని ఎప్పుడైతే
ఆ మాట అంటాడు చైతన్య మహాప్రభుకి చాలా కోపం వస్తుంది అన్నమాట. ఏమన్నాయంటే, ఒక భక్తుడు ఒక మాట చెప్పిన తర్వాత ఆ మాట మీద నిలబడాలి. ఒకవేళ నువ్వు ఆ మాట నిలబెట్టుకోలేకపోతే, ఓకే, నువ్వు నా యొక్క పరువు నువ్వు తీసేసినట్టే నువ్వు ఆ మాటకు పరువు, నా పరువు నువ్వు తీసేసినట్టేను. రెండోది, ఒక గురువు స్థానంలో నేను నీకు ఇక్కడే నువ్వు ఉండి ఇక్కడే నువ్వు సేవ చేసుకో, గోపినాథుడికి ఇక్కడే నువ్వు సేవ చేసుకొని నేను చెప్పినప్పుడు, ఓకే, అయినా కూడా నేను నీతో పాటే వస్తానన్ను అన్నట్లయితే, అది కేవలం నీ యొక్క ఇంద్రియ భోగం. అది అంటే నీ ఇంద్రియాలను తృప్తిపరచుకోవడానికి నువ్వు నువ్వు ఇచ్చినటువంటి మాటను కూడా నువ్వు ఉల్లంఘిస్తున్నావు. నువ్వు నిజంగా నేను సంతోషపడాలని నువ్వు కానీ అనుకుంటే, నేను తృప్తిపడాలని నువ్వు అనుకుంటే, నువ్వు ఇక్కడ ఉండి నువ్వు సేవ చేస్తూ అదే నాకు 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 ఆనందాన్ని పుట్టినిస్తుంది అని చెప్పాను. సో ఇక్కడ నుంచి మనం అదే పాఠం మనం నేర్చుకోవచ్చు అన్నమాట. గురువు మనకు మనకి అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అవి చూడాలి, ఇవి చూడాలి, అవి కూడా క్షేత్రాలే కదా, చూడాలి, ఏం తప్పు ఉంది, వాటిని కూడా మనం చూస్తే ఎన్నిసార్లైనా మనం పోయి చూస్తే మనం ఇంకా మన భక్తిని పెంచుకుంటున్నావు కదా అని అంటే, మనం మూల సూత్రాన్ని పక్కకెళ్ళిపోతా ఉంది. ఏంటది, ఇప్పుడు భగవంతుడు వచ్చి ఈ సారీ గురువు వచ్చి ఈసారి లేదు లేదు ఈసారి నువ్వు యాత్రకు వద్దు, ఈసారి ఇక్కడ ఉండి నువ్వు సేవ చేసుకో, ఇక్కడ ఉండి ఈ బాధ్యతను నువ్వు స్వీకరించి మేము యాత్రకు వచ్చే లోపల ఇవన్నీ నువ్వు బాగా చూసుకో అంటే, మనకి 100 రకాలటువంటి ఆశలు ఉన్నా సరే, లేదా మనకి 100 రకాల కోరికలు ఉన్నా సరే, ఏది పోయేది భక్తికే కదా, నేను పోయేది ధామానికే కదా, నేను వెళ్ళేది అక్కడ సాధన చేసుకోవడానికి కదా అంటే, అది గురువు యొక్క ఆజ్ఞను ఉల్లంఘించినట్టు అవుతుంది అనమాట. మరి గురువు యొక్క ఆజ్ఞ ఉల్లంఘించి మనం వేరే వేరే క్షేత్రాలకు మనం వెళ్ళినప్పుడు వాస్తవానికి మన భక్తులు మనం ఎదిగేదానికి అవకాశం లేదండి. అది కేవలం మన యొక్క ఇంద్రియ తృప్తిలోకి భాగంగా వెళ్తుంది అనమాట. సో అదే విషయం ఇక్కడ చైతన్య మహాప్రభు చెప్పారనమాట. అప్పుడు గదాధర పండితుడికి ఏం మాట్లాడదు తెలియక గదాధర పండిట్ అక్కడ ఆగిపోతారు అనమాట. ఇంకా అప్పటి నుంచి ఆ క్షేత్రాన్ని ఆయన వదలడు, తన యొక్క గోపినాథ్ తనకున్నటువంటి ఆ సేవ నిర్విరామంగా కంటిన్యూ అవుతాను. సో ఆ విధంగా అలా వెళ్తూ 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 కొన్ని రోజుల తర్వాత, ఇన్ఫాక్ట్ ఇంకా చెప్పాలంటే, చైతన్య మహాప్రభు యొక్క లీలలు కూడా ముగించేసుకుంటాడు. ముగించేసుకొని ఫైనల్ గా ఈ తోట గోపినాథ్ విగ్రహంలోకి అని వెళ్ళిపోతాడు. అయితే వెళ్ళిపోయిన తర్వాత నిజంగా గదాధర పండితుడు అక్కడ ఉండలేని పరిస్థితి, ఎందుకంటే ఆయన ఉండేదే చైతన్య మహాప్రభుతో. కానీ అలాంటి చైతన్య మహాప్రభు అకాలంగానే ఆయన తన తన యొక్క లీలల్ని ముగించుకొని ఈ తోట గోపినాథ్ విగ్రహంలోకి ఆయన వెళ్ళిపోతాడు అన్నమాట. ఇది తోట గోపినాథ్ విగ్రహం. ఈ తోట గోపినాథ్ విగ్రహంలోకి ఆయన వెళ్ళిపోతాడు. ఇప్పటికీ ఆ తొడ భాగంలో ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే ఈ మోకాలు భాగంలో, ముఖ్యంగా ఆ తొడ భాగం వైపు ఒక మచ్చ ఉంటుంది అనమాట. ఆ మచ్చలో అక్కడ వెళ్ళిపోతాడు అనమాట. ఇప్పటికీ ఆ మచ్చ ఉంది అనమాట. మన మంగళారతి టైం ఆ టైం దాన్ని పోతే కనుక మనం కొంచెం పూజారికి కొంత ఇస్తే అది చూపిస్తారు అనమాట. ఆ టైంలో లేదు, ఇప్పుడు చూపిస్తారు లేదో తెలియదు, ఇంతకుముందు వెళ్ళినప్పుడు మాత్రం చూసానండి. సో ఆ విధంగా అయితే తర్వాత తాను ఎంతో విరహాన్ని అనుభవిస్తున్నాడు అనమాట. ఎవరు గదాధర పండితుడు అంటే చైతన్య మహాప్రభు వెళ్ళిపోయిన తర్వాత. కానీ చైతన్య మహాప్రభు ఏం చెప్పాడు, ఇక్కడే ఉండి నువ్వు ఈ సేవ కొనసాగాలి అని చెప్పేసి ఆయన ఆదేశించాడు. కాబట్టి ఆ బాధలోనే లేదా ఆ విరహంలోనే చాలా చాలా కష్టంగా తన జీవితాన్ని గడుపుతుంటాడు. సో విగ్రహానికి సేవ చేసుకుంటూ ఉంటాడు, గోపినాథ్ విగ్రహానికి సేవ చేసుకుంటూ ఉంటాడు. అయితే కాలక్రమంలో ఇంకా గదాధర పండితుడు ముసలాయన అయిపోతున్నాడు. యాక్చువల్గా ఇప్పుడు మీరు కానీ చూస్తే గోపినాథ్ ఇక్కడ కూర్చున్నట్టుగా ఉన్నాడు. ఇక్కడ గోపినాథ్ కూర్చో ఉన్నాడు. అది ప్లాట్ఫామ్ స్టేజ్ లాగా, అది ప్లాట్ఫామ్, దానిపైన యాక్చువల్లీ చైతన్య ఇక్కడ కూర్చో ఉన్నాడు. ఇక్కడ ఈ సృష్టిలో ఎక్కడైనా సరే కృష్ణుడు కూర్చున్నట్టుగా ఎక్కడ విగ్రహం లేదు. అసలు ఎక్కడ పోయినా మీరు చూస్తే కృష్ణుడు నిలబడుకొని ఉంటాడు. ఐదర్
అంటే నిలబడుకొని రెండు చేతులు రెండు కాళ్ళు స్ట్రైట్ గా ఉంటాయి, లేదా ఆయన త్రీ బెండ్ ఫామ్ త్రిభంగలలితం పోజ్ లో ఆయన ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రమే ఆయన కూర్చొని ఉంటాడు. దీని వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, మన గదాధర పండిట్ ఫైనల్ గా తనకి ముసల్తాన్ వచ్చేసరికి ఆ సేవ చేసేదానికి తను చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకంటే విగ్రహం చాలా పొడుగ్గా ఉంది, మాల వేయడానికి తనకి తనకు చాలా ఇబ్బంది అవుతుంది అన్నమాట. అరే మాల నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి, యాక్చువల్గా వేరే ఒక పూజారిని వేరే ఒక భక్తుడిని ఆయన మాట్లాడబెట్టుకుంటాడు అనమాట. ఇంక మీద నాకు వేయడం చాలా కష్టంగా ఉంది, దయచేసి నాకు సహకరించడంలో నువ్వు మాల వేయి ప్రతిరోజు విగ్రహానికి గోపినాథకు నువ్వు మాలయ్యి అని చెప్పేసి ఆయన తాను కోరుకుంటా తాను చెప్తున్నాడు అనమాట. ఇది విన్నటువంటి గోపినాథుడు గదాధర పండిట్ యొక్క కళ్ళలోకి వచ్చి అడుగుతాడు అనమాట, ప్రతిరోజు నువ్వు వేస్తున్నావు కదా, ఈ రోజు ఎందుకు కొత్తగా రేపటి నుంచి వేరే భక్తుడికి నువ్వు ఈ సేవను కేటాయిస్తున్నావు, నువ్వు వేస్తేనే కదా నాకు తృప్తి, నువ్వు లేక నువ్వు వేయకపోతే నాకు ఆనందం లేదు, నాకు ఎటువంటి నేను ఆస్వాదించలేను, ఆ ప్రేమ నేను ఆస్వాదించలేను, మరి ఏం చేయమంటావు, నీ సేవ కొనసాగాలి, నాకేమో ఆ శక్తి లేదు ఇప్పుడు, అదంతా నేను పైకి లేచి నిన్ను అందుకునే అంత ఇప్పుడు ఆ పరిస్థితిలో నేను లేను, కాబట్టి నీ సేవ కొనసాగించడం కోసం నేను ఇంకొక వైష్ణవుడు లేదా ఇంకొక పూజారికి నేను చెప్పాను ఏమని చెప్పాను. అలా కాదు, నాకు నువ్వే వేయాల్సిందే, రేపటి నుంచి నాకు నువ్వే వేయాలి, ఇంకా వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు, నువ్వే వేయండి. అది ఎలా కుదురుతుంది, నేను నాకు అర్థమైపోతుంది, నాకు ఇంకా ఇంకా శక్తి కూడా నాకు లేదు ఇంకా అని చెప్పండి అని చెప్పేసి కళ అక్కడితో అయిపోతుంది. మరుసటి రోజు సరే గోపినాథ్ చెప్పాడు కదా అని చెప్పేసి మళ్ళీ తన ప్రయత్నం చేస్తాడనమాట. ఆ మాల వేసేటప్పుడు చూస్తే ఆ విగ్రహం అలా కూర్చో ఉంటుంది అనమాట, ఇప్పుడు తనకి బాగా అందేలాగా. చైతన్య గోపినాథుడు అతను నిలబడ్డం నుంచి పక్కకి వెళ్తే దాన్ని కూర్చుంటాడు అనమాట, ఇప్పుడు ఆయనకి అందేలాగా తానే స్వయంగా తాను కూర్చుంటాడు అని. ఇది తోట గోపినాథం. ఇంకా ఆ విధంగా మనం ఈ ప్రపంచంలోనే ఒకడు మాత్రమే కృష్ణుడు కూర్చొని తాను సేవలు అందుకుంటాడు అనమాట. చెప్తే కదా ఇది తోట గోపినాథ మందిర్ తర్వాత లోపలంతా వారు చాలా అద్భుతంగా, లోపల చెట్లన్నీ కూడా చాలా అందంగా ఉంటాయి, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో నిజంగా లోపలికి వెళ్తే బృందావన వాతావరణం ఉంటుంది అనమాట, చెట్లు గిట్లు అంతా బాగా గుబురుగా ఉంటాయి, చాలా బ్రహ్మాండంగా పెడేస్తారు అనమాట. అష్ట మహాశక్తులు ఉన్నారు, 8 మంది దేవి గణాలు ఈ క్షేత్ర అదే ఈ మొత్తం పూరిని వాళ్ళు రక్షిస్తున్నారు అనమాట. స్కంద పురాణంలో ఒక శ్లోకం రూపంలో ఒక వివిధ ఆరు ఆరు వైపుల వివిధ పేరులతో అమ్మవార్లు ఈ విధంగా రక్షణ కలిగిస్తున్నారు అనమాట. మంగళాదేవి అగ్ని మూలంలో, విమలాదేవి పశ్చిమ, సర్వ మంగళాదేవి వాయు, అర్ధాశిని దేవి ఉత్తర భాగంలో, మారీచికాదేవి తూర్పు, చందారూపదేవి నైరుతి భాగం. సో వీళ్ళందరూ కూడా మందిరంలోని రత్నభేది అంటే జగన్నాథ బలదేవ రుద్రమాత ఉన్నటువంటి రత్న సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ ప్రాంతాన్ని ఈ 6 మంది ఈ మందిరం లోపల ఓకేనా వీళ్ళు కాపాడుతారు. అట్లానే ఇంకా వేరే వేరే పురాణాల్లో ఆ 8 మంది పేర్లు కూడా రాస్తున్నాయన్నమాట. ఇట్లా ఈ విధంగా మొత్తం ధామాన్ని వీళ్ళు రక్షిస్తారండి. రమాచండి అష్టచండీలు అంటారు, రమాచండి, హరచండి, బషేలి, వరాలి, ఆలంచండి, దక్షిణకాళి, జాడేశ్వరి, తర్వాత రాజేశ్వరి, విమల. ఈ పేరులతో మనం పూరి క్షేత్రాన్ని వీళ్ళు రక్షణిస్తూ ఉంటారు అనమాట. అయితే దీంట్లో ప్రముఖమైన ఆల్రెడీ మనం చెప్పుకున్న ఒకరి విమలాదేవి అనే మందిరం లోపల నైవేద్యం ఏ విధంగా జగన్నాథుడికి ఫస్ట్ జగన్నాథుడికి ఇచ్చిన నైవేద్యం, తర్వాత విమలాదేవి పెట్టి విమలాదేవి అది స్వీకరించిన తర్వాతే బయట మహాప్రసాదం కిందకి వెళ్తుంది. ఆ విధంగా అని చెప్పింది.
మనం అన్ని చెప్పుకోము, ఎందుకంటే అన్ని మందిరాలు ఇప్పుడు కొన్ని శిథిలావస్థలో ఉన్నాయి, కొన్ని సరిగ్గా దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయకుండా అలా అలా ఉన్నాయి. బట్ మాక్సిమం ట్రై చేస్తాం, ఎన్ని వరకు మనం చూడగలుగుతాం ప్రయత్నిస్తాం. తర్వాత అయితే బట మంగళాదేవి, చెప్పండి మంగళాదేవి. ఇది చాలా విశిష్టమైనటువంటి దేవాలయం, ఇది కంపల్సరిగా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దర్శించుకునేటువంటి మందిరం ఇది. యాక్చువల్లీ ఇక్కడ అమ్మవారు పద్మాసనం మీద కూర్చో ఉంటారు అనమాట. ఇక్కడ శాకాహారం మాత్రమే నైవేద్యంగా అర్పణం చేయాలి చెప్పండి మాట, ఎందుకంటే మాకు తెలిసిన అమ్మవారి దగ్గర చాలా మంది బలులు ఇస్తూ ఉంటారు, కానీ ఇక్కడ మాత్రం ఈ మంగళాదేవికి మాత్రం ఓన్లీ వెజిటేరియన్ శాకాహార నైవేద్యం మాత్రమే ఇక్కడ అర్పణ జరుగుతుందన్నమాట. సో ఎవరు ఈ మంగళాదేవి ఆమెకి అక్కడ ఎలా స్థాపించబడింది, ఎవరు స్థాపించారు అని అంటే, వాస్తవానికి మొదట్లో ఫస్ట్ స్టార్టింగ్ లో బ్రహ్మ జగన్నాథ బలేశ్వర మాత విగ్రహ స్థాపనకి వచ్చినప్పుడు ఆయన దారి మర్చిపోయాడు అనమాట. ఎందుకంటే అంతా అడవి, అదంతా కూడా నీలాచల అడవులు అన్ని, ఆయన దారి మర్చిపోతాడు అనమాట. ఆ మర్చిపోయే సమయంలో అక్కడ విమలాదేవి ఆయనకి, సారీ మంగళాదేవి ఆయనకి సరైన దారి చూపిస్తాను అనమాట. నువ్వు ఇటువైపు వెళ్ళాలి అని, ఇటువైపు వెళ్తే నువ్వు కరెక్ట్గా ఎక్కడ నువ్వు విగ్రహాలు మందిరం ప్లస్ విగ్రహాలు ఎక్కడ స్థాపించాలో అది సరైన మార్గం ఇచ్చేవాడు. ఇక్కడ బట అంటే బట మంగళాదేవి, బట అంటే దారి, దారి చూపించేటువంటి అమ్మవారు అన్నమాట. అయితే సరిగ్గా దారి చూపించినందుకు అక్కడికి వెళ్ళి అన్ని కృతులన్నీ కూడా ఆలయ మందిర ప్రారంభానికి కావాల్సిన అన్ని కృతులను చేసిన తర్వాత కృతజ్ఞతా భావంగా భావంతో బ్రహ్మే స్వయంగా అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ స్థాపిస్తాడనమాట. అమ్మవారి విగ్రహాన్ని ఆయన స్వయంగా స్థాపిస్తాడన్నమాట. ఎందుకనంటే వచ్చే భక్తులందరికీ కూడా సరైన దారి చూపించాలి అని, అంటే అక్కడ నుంచో వస్తున్నారు జగన్నాథ్ని దర్శించుకోవడానికి, పైగా ఆ మార్గ మధ్యలో అప్పుడున్నటువంటి ఆ నీలాచల అడవుల్లో ఎటువైపు కానీ వాళ్ళు వెళ్తారో అని సరిగ్గా దారి లేనప్పుడు అమ్మవారు స్వయంగా అందరికీ దారి చూపించాలనేటువంటి భావంతో ఆయన ఈ మందిరంలో ఆ విగ్రహాన్ని స్థాపిస్తారన్నమాట. వాస్తవానికి ఇప్పటికి కూడా అనమాట నవకళేవరం అంటే 12 సంవత్సరాల తర్వాత ఒకసారి జగన్నాథుని మారుస్తున్నప్పుడు, అంటే ఏ చెట్ల నుంచి మనం జగన్నాథ్ బలేశ్వర తర్వాత విగ్రహాన్ని తయారు చేయాలి అనేటువంటి విషయాన్ని సో ఒక పూజారులు వచ్చి మంగళాదేవి యొక్క మందిరంలో పడుకున్నప్పుడు అది కూడా సాంప్రదాయంలో భాగంగా వాళ్ళ రాత్రి కల్లోకి వచ్చి మంగళాదేవి చెప్తున్నారు అనమాట, పలానా ప్రాంతంలో పలానా చెట్టు ఉంది, ఇదిగో ఈ వాటి మీద ఈ గుర్తులు ఉంటాయి, ఇలా ఉన్నప్పుడు అక్కడ ఆ ప్రాంతంలోకి మీరు వెళ్తే మీకు ఇది దొరుకుతుంది అని చెప్పి జగన్నాథ్ బలేశ్వర మాత అలాగే సుదర్శనుడు ఏ చెట్ల నుంచి మనం ఈసారి విగ్రహాలు తయారు చేయాలనేది స్వయంగా మంగళాదేవే స్వయంగా వచ్చి వాళ్ళ కల్లో చెప్తున్నారు అనమాట. ఈ రోజు కూడా అదే జరుగుతుంది కాబట్టి ఆమె ఈ రోజు కూడా ఆ దారి చూపిస్తానే ఉందన్నమాట. చాలా మంది భక్తులు ఈ ధామంలో తీర్థయాత్ర సమయంలో వారి రక్షణకు ఆమె ప్రార్థిస్తారు, అంటే ఎటువంటి ఆటంకాలు ఉండకూడదు అమ్మ ఇక్కడ, మేము ఈ యాత్ర చాలా శుభం జరగాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా భగవంతుని చక్కగా దర్శించుకొని భగవంతుడికి అనుగ్రహం పొందాలని చెప్పేసి ఫస్ట్ ఈవినింగ్ వాళ్ళు ఫస్ట్ పూజించి తర్వాత లోపలికి వెళ్తారండి. ఆ తర్వాత అష్ట మహాదేవులు అంటే శంకరులు, శివుళ్ళు అనమాట. సో మనకు తెలిసిందే శివుడు మాక్సిమం కృష్ణుడు లేదా విష్ణువు యొక్క క్షేత్రాలకి పాలకుడు ఆయన. సో ఇట్లా 8 మంది మహాదేవులు ఉన్నారు, కపాల మోచన మహాదేవు, కామేశ్వర మహాదేవ్, క్షేత్రపాల మహాదేవ్, మార్కండేశ్వర మహాదేవ్, ఈశ్వర మహాదేవ్, విశ్వేశ్వర మహాదేవ్, నీలకంఠేశ్వర మహాదేవ్, తర్వాత యమేశ్వర మహాదేవ్. దాంట్లో అతి ముఖ్యమైన వాళ్ళు కపాల మోచన మహాదేవ్, తర్వాత మార్కండేశ్వర మహాదేవ్, తర్వాత నీలకంఠేశ్వర మహాదేవ్, తర్వాత యమేశ్వర మహాదేవ్, తర్వాత లోకనాథ్ మహాదేవ్. ఇంకొక పురాణంలో ఇంకొక పురాణంలో ఇట్లా పేర్లు ఇచ్చారన్నమాట వాళ్ళు, లోకనాథ్ మహాదేవ్, వటలోకనాథ్ మహాదేవ్, టంకేశ్వర మహాదేవ్, యమేశ్వర మహాదేవ్, మార్కండేశ్వర మహాదేవ్, కపాల మోచన మహాదేవ్, నీలకంఠేశ్వర మహాదేవ్, వనంబర మహాదేవ్. సో ఎవరైతే ఈ అష్ట మహాదేవుని ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా
దేవదేవుడి యొక్క దీవెనలు అనుగ్రహం ఖచ్చితంగా దొరుకుతాయని చెప్పేసి మనకి ఆ శాస్త్రాలు ఘోషిస్తున్నాయి అనమాట. సో దీంట్లో మనం అన్ని మనం చూసుకోలేము, ఖచ్చితంగా ఒక ఐదు ముఖ్యమైనవి ఉన్నాయి: లోకనాథ, మార్కండేశ్వర, యమేశ్వర, కపాల మోచన, నీలకంఠేశ్వర మహాదేవ్. దీంట్లో మనకి బాగా కనిపించేది అంటే లోకనాథ మహాదేవ్ ఖచ్చితంగా, మార్కండేశ్వర, కపాల మోచన, తర్వాత నీలకంఠేశ్వర, ఈ నాలుగు మాత్రం మనం బాగా చూడొచ్చు అనమాట. అది కానీ యమేశ్వర మహాదేవ్ గురించి మాత్రం మరి ఏంటి అనేది అక్కడ పోతే కానీ తెలియదు, ఎందుకంటే ఫొటోస్ కూడా సరిగ్గా లేవన్నమాట. రెండోది ఎక్కడుంది ఏంటి అనేది కూడా వివరాలు చాలా దగ్గర వాటిని ఇవ్వలేదు అనమాట. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ కపాలమోచన మహాదేవ్ దగ్గరికి వెళ్తే, ఇది జగన్నాథ మందిరం దక్షిణ ద్వారం వద్ద ఉంటుంది. ఇది కపాలమోచన, ఇది ఏంటంటే భూమిలో అంటే అండర్ గ్రౌండ్ వెళ్ళాలన్నమాట, 40 అడుగుల భూమి కింద ఉంటుంది అనమాట. సో దీని పేరు ఎలా వచ్చింది, కపాలమోచన మహాదేవ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, మొదట్లో యాక్చువల్ గా బ్రహ్మకి 4 తలలు కదా, యాక్చువల్ గా 5 తలలు ఉన్నాయంట ఫస్ట్. సో 5 తల బ్రహ్మ ఉన్నప్పుడు శివుడు ఒక తలని తీసేస్తాడంట, బట్ బ్యాక్గ్రౌండ్ మనకు తెలియదు ఎందుకు ఏంటి అనేది తెలియదు. ఆ పురాణ లోతులకి వెళ్తే తెలుస్తుందేమో, బట్ అది తీసేసిన తర్వాత యాక్చువల్గా ఏమైందంటే, ఎప్పుడైతే ఆ తలని ఆయన తీసేశాడో, ఆ తల ఆయన చేతికి అంటుకుంది అనమాట. ఆ చేతి నుంచి ఆ తల పోవడం లేదు, తల పక్కకి వెళ్ళడం లేదు. అంటే అది అలాగే అంటే ఆ చెయ్య ఆ చేతికి ఆ తల బ్రహ్మ యొక్క 5వ తల అలాగే అంటుకొనే ఉందన్నమాట. ఆ తల అంటే ఒక పేరు ఏంటంటే కపాల, కపాలని తలని కపాలని కూడా అంటారు. సో ఆ తల శివుడు తీసేస్తాడు, ఆ తల చేతికి అంటుకొనే ఉంటుంది. అది ఎంత తీయాలన్నా కూడా ఆ తలను తీయలేకపోతున్నారు అని. ఒక విధంగా చెప్పాలంటే, తను బ్రాహ్మణ అంటే బ్రహ్మకి 5 తలలు ఉంటే, ఒక తల తీసాడంటే ఆ తల తీసేయడం అంటే ఆయన్ని చంపడానికి వెళ్ళినట్టే. కాబట్టి బ్రహ్మహత్య పాపం ఆయనకి అంటుకుంటుంది అనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పాపము అసలు వీడదు. ఆ పాపం అంటే ఆ తల అలాగే ఉంటుంది, అంటుకొని ఉంటుంది. సరే ఇట్లా ఆయన అనేక క్షేత్రాలు పోతూ 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 చేయవలసినటువంటి పూజలు, ఏదో యజ్ఞాలు ఏమైనా చేయాలా పాప పరిహారానికి, అంటే పాప పరిహారం అయితే కానీ ఈ యొక్క తల ఊడిపోదు తన చేతి నుంచి. అప్పుడు ఒకసారి పూరిధామం ద్వారా ఆయన ప్రయాణించగా, ఆయన ఒక ప్రయాణిస్తూ పూరిధామంకు రాగానే ఆ తల పడిపోయింది అనమాట కింద, ఆ చేయి పడిపోతుంది. ఆ చేయి నుండి అది పడిపోతుంది, తల పడిపోతుంది. అప్పుడు వాస్తవం కాడ ఏం జరిగింది, శివుడు తన పాపం నుండి తను విముక్తుడు అవుతాడు పొందుతాడు. సో ఆ తల కింద పడిపోయింది కాబట్టి ఓకేనా కపాల మోచన మహాదేవ్ అనే పేరు వచ్చింది. అంటే ఈ పూరి ధామం ఎంత శక్తివంత ధామం అంటే, ఈవెన్ శివుడి యొక్క పాపాలను కూడా పూర్తిగా తొలగించేసింది. వాస్తవానికి ఈ 5 మంది ఏదైతే మహాదేవులు యాక్చువల్గా వీళ్ళు పంచపాండవులు అంట, శివుడి రూపంలో వీళ్ళు ఇక్కడ ఉన్నారంట పంచపాండవులు. దాంట్లో కపాలమోచన మహాదేవ్ వచ్చి నకులుడు అంట, ఇక్కడ నకులుడు. కాబట్టి పూరిధామును కాపాడే పంచమహాక్షేత్రాల్లో వీరు ఒకరు. ఓకే, ఈయన కపాలమోచన మహాదేవ్ అనేది ఒక ఆయన, నేను చెప్పిన 5 మందిలో ఒకరు. ఈయన నకులుడు అంట, పాండవుల ఈయన నకులుడు. సో కపాల తన చేతి నుంచి కపాలం కింద పడిపోయింది కాబట్టి తనకి విమోచన వచ్చింది తను, అంటే అందుకే కపాలమోచన మహాదేవ్ అని పేరు. సో ఈ విధంగా ఆయన దర్శనమిస్తున్నాడు కపాలమోచన మహాదేవ్. ఆ తర్వాత లోకనాథ మహాదేవ్, ఈయన ఎవరు అని అంటే, లోకనాథ మహాదేవ్ ఈయన జగన్నాథ మందిరంలోనే భాండాగారాన్ని, స్టోర్ హోమ్, స్టోర్ రూమ్, ఆయన ఎప్పుడు కూడా అక్కడ రక్షిస్తూ ఉంటాడు, అందరు చూసుకుంటూ ఉంటాడు. ఒక విధంగా పక్కనే మందిరం పక్కనే లోకనాథ్ రోడ్డు ఉంటుంది, పేరు ఇప్పుడు లోకనాథ్ రోడ్డు, లోకనాథ్ మందిరం ఉంది కాబట్టి లోకనాథ్ రోడ్డు, ఆ రోడ్లో ఉంటాడు అన్నమాట ఈ మందిరం. ఈ శివలింగం ఎప్పుడు నీటిలోనే ఉంటుందంట, ఎప్పుడు పోయినా సరే నీటిలోనే ఉంటుంది. ఆ నీటిలో అనంతుడి ఆశ్రయంలో ఉంటాడు, పైన అనంతుడు ఆయన పైన ఆయన్ని ఆయన్ని కాపలాదారుడుగా ఉంటాడు అన్నమాట, లేదా శివుడు అనంతుడిని ఆశ్రయం తీసుకుంటాడు.
అయితే ఒకానొక సందర్భంలో మాత్రమే, ముఖ్యంగా ఫాల్గుణ మాసంలో ఏకాదశి రోజున మాత్రమే నీరు తీసేసి ఆ రోజు మాత్రం పూజ చేస్తారు. అప్పుడు నీరు తీసేసి ఆ ఒక్క రోజు మాత్రమే, మిగతా తర్వాత అంతా ఎప్పుడు నీళ్ళలోనే ఉంటుంది. అక్కడ ఒక ప్రతిమ రూపం ఉంటుంది, ఆ రూపానికే మనం పూజ చేసుకొని వచ్చేస్తాం, అసలైనటువంటి శివలింగానికి కాదు. శివరాత్రి రోజు దర్శనం చేసుకొని ఎప్పుడైనా సరే అక్కడ ఎక్స్పెషల్గా ఆ మందిరంలో శివరాత్రి రోజు దర్శనం చేసుకున్న రోజు అక్కడ ఆ రోజు హరిహర పూజ చేస్తారు. హరిహర అంటే హరికి ప్లస్ హర శివుడికి, ఇద్దరికి కూడా పూజ చేస్తారు అనమాట. వైష్ణవులు వచ్చి తులసితో పూజ చేస్తారు, శైవులు వచ్చి బిల్వపత్రాలతో పూజ చేస్తారు అంట. యాక్చువల్గా ఇక్కడ ఈ లోకనాథ్ అనే పేరు ఎలా వచ్చింది అంటే, రామచంద్రుడు సీతాదేవిని వెతుక్కుంటూ లంకలో ఉన్న ఆమె అక్కడ ఉన్నప్పుడు వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఈ పురిధామం వచ్చిన తర్వాత ఇక్కడ శబరపల్లి అనే ఒక ప్రాంతంలో తాను రావడం జరిగింది. పూరికి దగ్గరలో ఇక్కడ ఆయన నివసిస్తూ ఉంటాడు అనమాట. అయితే తనకి ఇంతకుముందు శివుణ్ణి పూజించేటువంటి ఒక అలవాటు రాముడికి ఉంటూ ఉందన్నమాట. అయితే అక్కడ ఎటువంటి శివలింగం అప్పుడు లేదనమాట, అక్కడ ఆయన అప్పుడు వచ్చినప్పుడు, ఈ ప్రాంతంలో వచ్చినప్పుడు శబరపల్లి. అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఒక కాయగూర ఇచ్చారనమాట, కాయగూర బహుమతిగా ఇచ్చారు. ఆ కాయగూర పేరు ఏంటంటే లవ్ అంట, లవ్ లవ్. కానీ అది చూడడానికి శివలింగం లాగే ఉందన్నమాట ఆ కాయగూరలో. దాని పేరు అంటే ఆ భాషలో లవ్ అంట. అయితే అది శివలింగం లాగా ఉంది కాబట్టి ఆకారంలో ఉండడం వల్ల రాముడు రోజు పూజించేవాడు అనమాట. అది కాలక్రమంలో ఆ లవ్ చేసి లోకనాథ్గా క్రమక్రమంగా మారుతూ వచ్చి ఇప్పుడు అది లోకనాథ్ మహాదేవ్గా కొలువై ఉండడం. ఆ లవ్ అనేటువంటి ఆ అక్షరము క్రమక్రమంగా లవ్ లవక అయింది, లవక అయిన తర్వాత లవక నాథ్ అయింది, ఆ తర్వాత శివలింగం అంటే మహాదేవుడిగా. సో పాపాలు తొలగడం కానీ, ఆరోగ్యం సరికావడం కానీ, భక్తులు బాధలు మటుమాయం అవడం కానీ దొరుకుతుందన్నమాట. ఎవరైతే ఆయన్ని దర్శించుకుంటారో ఇది దొరుకుతుంది. సో అది లోకనాథ్ మహాదేవ్ యొక్క పటవృత్తాంతం. లోకనాథ్ మహాదేవ్ తర్వాత నీలకంఠేశ్వర మహాదేవ్. సో ఈయన ప్రద్యుమ్న సరోవరం పక్కనే ఉంటుంది మందిరం, చెప్పండి గుండిచా మందిరం వెనకాల ఉంటారు. ప్రద్యుమ్న సరోవరంలో స్నానం చేసి తర్వాత నీలకంఠేశ్వర దర్శనం చేసుకుంటారు అనమాట అందరూ కూడా. అక్కడ ఇక్కడ ప్రముఖంగా చందనయాత్ర మరియు శీతల స్థలి ఉత్సవాలు చాలా ఆడంబరంగా జరుగుతాయి, అద్భుతంగా జరుగుతాయంట ఇక్కడ ఈ సరోవరం. మనం చూసిన ఇంద్రదేవ సరోవరం అంటే మనకు తెలుసు కదా, చైతన్య మహాప్రభు స్వయంగా కుండలు కుండలు బిందెలు బిందెలు నీళ్లు తీసుకొని వచ్చి గుండిచా మందిరం మార్జనం చేశారు కదా. ఆ ఇంద్రదేవ సరోవరం దాని పక్కనే బహుశా గట్టు మీదనే నీలకంఠేశ్వర మహాదేవ్ ఉంటున్నాడు. సో అలాగా పంచమహాదేవులు అష్టమహాదేవులు లో ఒకరు ఈయుడు, ఈ నీలకంఠేశ్వర మహాదేవ్ అయిన క్షేత్రపాలకులు. ఈయన పంచపాండవులైన సహదేవుడు అనమాట. ఈయన లోకనాథ్ మహాదేవ్ వచ్చి భీముడు, లోకనాథ్ మహాదేవ్ వచ్చి భీముడు. ఈయన వచ్చి సహదేవుడు. సో నకుల, సహదేవ తర్వాత భీముడు, ఇలా ముగ్గురు వచ్చి ఇంకా యుధిష్ఠిరుడు ఉన్నారు, అర్జునుడు ఉన్నారు. తర్వాత మార్కండేశ్వర సరోవర్, మనం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మార్కండేయ ముని యొక్క నేల గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. సో మార్కండేశ్వర మహాదేవ్ వచ్చి ఆయన వచ్చి అర్జునుడు అని చెప్పబడతారు. తర్వాత యమేశ్వర మహాదేవ్. సో యమేశ్వర మహాదేవ్ వచ్చి యుధిష్ఠిరుడు అంట, అంటే యమధర్మరాజు కాదు, యమేశ్వర మహాదేవ్ యుధిష్ఠిరుడు. ఈ విధంగా పంచపాండవులు శివుడి రూపంలో అక్కడ కొలువై ఉన్నారండి, లేదా శివుడు పంచపాండవుల రూపంలో అక్కడ కొలువై ఉన్నారు. సో ఆ విధంగా మనం గమనిస్తే ఈరు పంచమహాదేవులు. మిగిలిన వాళ్ళ గురించి పెద్ద డీటెయిల్స్ ఏం లేవు, మిగిలిన ముగ్గురు మొత్తం 8 మంది కాబట్టి. సో మరి బహుశా కాలక్రమంలో అవి నశించిపోయాయా, లేకపోతే వాటి మెయింటెనెన్స్ లేక కనుమరుగయ్యో మనకైతే తెలియదు. బట్ ఏమైనా ఉంటే మాత్రం ఏమైనా అవకాశం ఉండి మన యాత్రలో భాగంగా
అక్కడికి వెళ్లే పరిస్థితి అంటే ఖచ్చితంగా మనం వెళ్ళటం. సో ఈ విధంగా ఈరోజు మనం అష్ట మహాశక్తులు, అష్ట మహాదేవుల గురించి మనం చెప్పగలిగాం. రేపు చివరిగా అక్కడికి ఉన్న మిగిలినవన్నీ కూడా అష్ట మహావీరులు అంటే హనుమంతుడు, అంటే చిన్న చిన్న లీలా స్థలాలు ఉన్నాయన్నమాట, ఇవన్నీ కూడా రేపు కంప్లీట్ చేసుకుంటాం. సో ఎల్లుండి మన యాత్ర ప్రారంభమవుతుంది. సో దయచేసి ఇవన్నీ వీడియోస్ రూపంలో నేను మీకు అన్ని నోట్ చేసి పెడుతున్నాను గ్రూప్లో. సో మీరు యాత్రలో భాగంగా మీరు ఎప్పుడైనా సరే అది మనం వింటూ ఉంటే మీరు అక్కడ వెళ్ళిన తర్వాత మీరు అన్నీ చూడగలుగుతారు. అన్నీ కూడా మీరు ప్రత్యక్షంగా మీరు చూసినప్పుడు మన యొక్క భక్తి శ్రద్ధలు కావచ్చు, మన విశ్వాసం కావచ్చు, మనకి ఎంతో ప్రేరణ ఇస్తాయి అన్నమాట ఇవన్నీ. సో తప్పకుండా మిస్ కాకుండా మాత్రం తప్పకుండా వినండి. సో ఇక్కడ ఆ రెండోది ఖచ్చితంగా మనం చెప్పుకుంటాం ఇవన్నీ కూడా, బట్ స్టిల్ అక్కడ ఉన్న హడావిడి పరిస్థితులు ఎలా ఉంటాయో మనం చెప్పలేము. అందుకే ముందుగానే అట్లీస్ట్ మనం మందిరానికి వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, అల్లెల స్థలానికి వెళ్ళినప్పుడు మన భావం కూడా, మనం ఎటువంటి స్థలానికి వచ్చాము, ఎటువంటి ప్రాంతానికి వచ్చాము, మనం ఎంత భక్తి శ్రద్ధలతో ఉండాలి అనేటువంటి ఆ యొక్క మూడు మనం మళ్ళీ పెంపొందించుకోవడం కోసమే మనం అందరం కూడా ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం మనం కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో మన వంతుగా మనం ఎటువంటి అపరాధాలు చేయకుండా వీలైనంత వరకు మనం భగవన్ నామ సంకీర్తనతో కృష్ణ కథ వింటూ అయితే ఒకరికొకరు ఈ కృష్ణలీలల్ని మనం పంచుకుంటూ మనం ఉండడం వల్ల మన యొక్క చైతన్యం కూడా మనకి చాలా వరకు పెరుగుతుంది. మళ్ళీ మనం తిరిగి వచ్చిన తర్వాత మనం ఇంకొంచెం ఎదగడానికి మనకి చాలా చాలా దోహదపడుతుందండి. శ్రీల ప్రభుపాతి జై. అనంతకోటి వైష్ణవృందికి జయ. నీలాచల పురుషోత్తమ క్షేత్ర జగన్నాథపురి భాంతి జయ. జగన్నాథ బలదేశ్వర విగ్రహానికి జయ. గౌతమి.